हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल गायत्री किचन एंड व्लॉग्स तेलुगु। ई रोज़ मनम वीडियोलो पोटाटो चिप्स इंट्लोने एला तैयार चेयालो नेर्चुकुंदामंडि। क्रिस्पीगा टेस्टीगा चाला बागुंटायंडि। पिल्ललकु मीरु कूडा इला इंट्लोने चेसि पेट्टंडि, चाला हेल्दी फुड कदंडि। मन इंट्लोने चेसुकुंटे ऑयल तो। इप्पुडु दीनि कोसम ओक 3 पोटाटोस नि तीसुकुन्नानु पेद्द सैजु। दानि पील चेसेस्तुन्नानु। पील चेसेसि శుభ్రంగా వాష్ చేసి ఒక ఫ్రెష్ వాటర్లోకి తీసుకున్నాను పొటాటోస్ని। తర్వాత ఇలా వెజిటబుల్ స్లైసర్ ఉంటుంది కదండి, దాంతో స్లైస్ చేస్తున్నాను। దీంతో స్లైస్ చేస్తే బాగా పల్చగా వస్తాయండి చిప్స్। మనం తీసుకున్న 3 పొటాటోస్ని కూడా నిలువుగా పట్టుకుని స్లైస్ చేసేస్తున్నాను। స్లైస్ చేసాక ఇలా వచ్చినాయండి పొటాటో చిప్స్। తర్వాత దీన్ని మనం బాగా తుడుచుకొని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద పెట్టుకుందాం। మీకు పగలైతే గనుక ఎండ్లో కూడా పెట్టుకోవచ్చుండి। నేను ఇది నైట్ టైం చేస్తున్నాను కాబట్టి ఒక పొడి క్లాత్ మీద ఒకటొకటి విడిగా వడియాలు పెట్టినట్టుగా విడివిడిగా పెట్టి ఫ్యాన్ గాల్లో ఆరబెడుతున్నాను। బాగా డ్రై అయ్యే వరకు తడంతా పోవాలి। ఇలా ఆరబెట్టేసాను। ఇలా ఆరబెట్టేసి ఆరాక డీప్ ఫ్రైజర్ పడ ఆయిల్ పెట్టి స్టవ్ మీద బాండిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి తర్వాత మనం డ్రై అయిన పొటాటో చిప్స్ని వేసి కొంచెం కొంచెంగా డీప్ ఫ్రై చేసేసుకుందామండి। స్లో ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వేయించుకుందాం। ఇలా ఒకటొకటిగా వేసేసుకుని కొంచెం కొంచెంగా మనం చేసిన చిప్స్ అన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసేద్దాం చిప్స్ లాగా। ఇలా ఎర్రగా అయ్యాక ఒక బౌల్లోకి తీసుకుని ఇలా వేడిగా ఉండగానే మనం పైనుంచి ఉప్పు కారం జల్లుకుంటే మనకు బాగా పడుతుందండి ఉప్పు కారం చిప్స్కి। అంతేనండి మన పొటాటో చిప్స్ రెడీ అండి। బేకరీ స్టైల్ బేకరీలో పొటాటో చిప్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి, మీరు కూడా ట్రై చేయండి। బై ఫ్రెండ్స్।